గుంటూరు జిల్లా బాపట్లలోని ఆదివారం శ్రీ భావనారాయణ స్వామి రథోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పించామని దేవాలయ కమిటీ ఆలయ అర్చకులు తెలిపారు. శేషాద్రిదృశ్యం శృతి బృంద గమ్యం వందేన్వహం భావపురీ సమీశం. మరి పూర్లంతా ఏర్పాటు చేసినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవైతే ఎలా జరుగుతాయో అలాగే శేషాద్రిదృశ్యం శృతి బృంద గమ్యం అని చెప్పి ఆ వెంకటాద్రులు ఎలా జరుగుతాయో అలాగే భావనసంగుల్లో జరగాలని చెప్పి ఆ రోజు పూర్లు ఏర్పాటు చేసినట్టు బ్రహ్మోత్సవాలు ఇది. 594లో గ్రిమికంఠీరవ చోళ మహారాజ్ చేత ఈ దేవాలయం నిర్మించబడింది. ఇప్పటికీ ఈ దేవాలయం నిర్మించబడి 1425వ బ్రహ్మోత్సవం జరుగుతుంది. ప్రతి వైశాఖ పౌర్ణమికి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 29వ తేదీ సాయంత్రం 4 గంటలకి దివ్య రథోత్సవం జరుగుతుంది. రథంలో కనుక స్వామివారిని చూసినట్లయితే వారికి వారి పునర్జన్మ ఉన్నదని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ దగ్గరలో కొండపాటూరు గ్రామం నుంచి రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క పుట్టిన ఊరు అది. అందువల్ల అక్కడి నుంచి అమ్మవారికి తలంబ్రాలు తాళికొట్టు మట్టెలు అన్నీ కూడా ఈరోజు వరకు కూడా ప్రతి ఒక్క కుటుంబం నుంచి అక్కడి నుంచే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులంతా పాల్గొని స్వామివారి యొక్క దివ్య కృపకు పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాం. సుందరవల్లి రాజలక్ష్మి సమేత క్షీర భవనారాయణ స్వామి వారి దేవస్థానము, మరి బాపట్ల నడిబుడ్లో ఉన్న ఈ దేవస్థానం భగవంతుడి యొక్క అనుగ్రహంతో మరి దేవాలయం ప్రాంగణంలో ఈ నెల వేళ శనివారం నాడు తెల్లవారుజామున మరి స్వామివారి భావజీవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ మహోత్సవం సందర్భంగా 29 ఆదివారం నాడు స్వామివారికి అన్న సంతర్పణ కార్యక్రమం, సుమారు 10,000 మంది పైగా ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్సీ గారు అన్నం సతీష్ ప్రభాకర్ ఉభయదాతగా, మరి కార్యక్రమం మొత్తం కూడా మరి చిన్నవాడమైనా ఆయన వయసు 42 సంవత్సరాలు, మరి ఆధ్యాత్మికంగా ఏ కార్యక్రమమైనా అన్నదాన కార్యక్రమం అంటే ముందల ఉండి నడిపించే మన ఎమ్మెల్సీ గారు. ఈ అన్నదాన కార్యక్రమం అనంతరం సాయంత్రం పూట 5 గంటలకి దివ్య రథోత్సవం జరుగుతుంది. మరి ఆ రథోత్సవానికి భక్తులు మొత్తం పాల్గొని మరి స్వామివారి ఊరేగింపులో మరి స్వామివారికి సన్నాయ మేళము కరగతప్పిళ్ళు రంగరంగ వైభవంగా అందరూ కూడా బాపట్ నుంచి వరకు ప్రజలందరూ కూడా పాల్గొని సుమారు 100,000 పైగా పాల్గొని స్వామివారి రథోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రగాలు కోరుతున్నాం. గోవిందా గోవిందా.